తాడేపల్లిగూడ నుంచి పవన్ గారు మాట్లాడండి. హలో, పవన్ గారు చెప్పండి, నేను మహేష్ కత్తి మాట్లాడుతున్నాను. మహేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మీరు బేసిక్ గా మీరు ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నారంటే, సార్ నాకు పవన్ కళ్యాణ్ గారు నా నెంబర్ తీసుకొని ఫ్యాన్స్ పేజ్ లో షేర్ చేస్తున్నారు, అప్పటి నుంచి ప్రాపర్ స్టార్ట్ అని చెప్తారు సార్ మీరు. అవును సార్, బేసిక్ గా మీరు మీటర్ వరకు ఒక 5 నిమిషం అవకాశం కోరుతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడిన వీడియో ఒకసారి మేబీ మధ్య ఒకసారి ప్లే చేస్తారండి. సార్, విమర్శ ఎవరైనా చేయించండి, పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా విమర్శ చేయించండి. చెప్పారండి ఈ రోజు ప్రెస్ క్లబ్ లో నా మీద దాడి కూడా ఎవరో చేయించండి, పవన్ కళ్యాణ్ అమ్మాయిలు చేయనక్కర్లేదు. తెలుసు సార్, మీరు మీ ఆర్గ్యుమెంట్ మీ లాజిక్ ఏంటో తెలుసు. థ్యాంక్ యూ సార్. మీరు పాయింట్ డైవర్ట్ చేయండి ప్లీజ్, ఒకసారి మాట పూర్తి చేయండి. డైవర్ట్ చేయట్లేదు నేను, అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంత వెర్రి వెదవలు, వేరే ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ పేరు చెప్తూ నాకు ఫోన్ చేస్తున్నారు, అంతేనా మీ లాజిక్? అదే నీ లాజికే తప్పమ్మా, నీ లాజికే తప్పు సార్. ప్రెసిడెంట్ చెప్పండి. లేదు, పవన్ గారు క్లియర్ గా మీ ప్రశ్న ఏంటి అడగండి సార్. బ్రో, మీ ఏబిఎన్ వరకే ధన్యవాదాలు అని కాల్ కలిపినందుకు. సార్, ఒకటే నేను అడుగుతున్నాను సార్, ఏది ఫస్ట్ ఆయన దేవన్ ఏదైతే కళ్యాణ్ గారు గురించి విమర్శ చేస్తున్నారో ఆ వీడియో ఒకసారి మీరు ప్లే చేయండి సార్. సార్, విమర్శ అనేది ఎవరైనా సరే ఇప్పుడు రాజకీయ పార్టీగా ఆయన తీసుకున్న నిర్ణయాల మీద విమర్శ చేయమనండి సార్. మేము కాదనమండి, ఆయన తీసుకున్న వ్యక్తిగతంగా వెళ్ళి ఆ రోజు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆయన పైన వస్తున్నటువంటి విమర్శలు గానీ, ఆయన తిడుతున్నటువంటి బూతులు కానీ, అది లేకపోతే జరుగుతున్నటువంటి దాడి కానీ, ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు కాకుండా ఇంకెవరో చేసేటటువంటి అవకాశం ఉందని అంటారు, అంతేనా? అవును సార్. సార్, ఒక్క నిమిషం సార్, క్లారిటీ చెప్తుంది దాని గురించి, ఒక 5 నిమిషాలు అవకాశం సార్ ప్లీజ్. చెప్పండి చెప్పండి సార్. ఏం లేదు సార్, స్టార్టింగ్ ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి కొద్దిగా అన్ఫార్మల్ లాంగ్వేజ్ తో మాట్లాడి కొద్దిగా దూషించారు అండి వ్యక్తిగతంగా ఆయన. సార్, పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా నచ్చకపోతే అందరూ కళ్యాణ్ గారు సిద్ధంగా నచ్చాలని లేవండి సార్. కళ్యాణ్ గారికి ఇప్పుడు ప్రతిపక్షం జగన్మోహన్ పడదండి కళ్యాణ్ గారు అంటే, అంటే టీడీపీ లో నాయకులు కొంతమంది పడదండి కళ్యాణ్ గారు అంటే, అలా ఈయన కూడా పడకపోవచ్చండి, వేరే విషయం వ్యక్తిగత అభిప్రాయం ఉండదు. కాకపోతే ఆయన ఏ రోజు మాట్లాడిన విధానం ఉందో దాన్ని బట్టి అభిమానులు కొంతమంది ఆ మాట్లాడడం రాంగ్ చేయండి, కరెక్ట్ మేము చెప్పండి సార్. సార్, ఏ రోజు అయితే నా ఒక 5 గురి మీద కేసు పెట్టించుంటే అది ఫస్ట్ డే వన్ చేసి ఉంటే ఇష్యూ ఇంతకు రాదు సార్. అది సార్, అది చేయకుండా మీరు నన్ను చంపేస్తారా, మీరు నన్ను పొడి చేస్తారా? డే వన్ ఎప్పుడైతే ఇష్యూ స్టార్ట్ అయింది, సెకండ్ డేనా ఆయన టీవీలో కూర్చున్న టీవీ 9 స్టూడియోలో ఆయన మాట్లాడండి. ఇంతవరకు ఏ రోజైనా సరే పులి స్టార్ పెడతాను ఒక వీడియో చూపించింది సార్ ఆయన నాకు. అదే ప్రశ్న నేను అడిగాను, దానికి ఆయన సమాధానం చెప్పారు, మళ్ళీ చెప్తారు. మాట్లాడండి సార్. ఇదే ఇదే ఏబిఎన్ ఛానల్ లో కిరణ్ రాయల్ గారు చెప్పిన తిరుపతి నుంచి కాల్ చేస్తే ఫస్ట్ కమ్యూనిటీ ఎత్తుంది సార్ ఆయన. సార్, నువ్వు రాయల్ అంటే నువ్వు రాయలా, నువ్వు అదే అదే కాపు సమాజం చెందిన వాడవా? నిన్న ఈ ఇదే మహా న్యూస్ ఛానల్ మాడుతుంటే ఒక ఆయన డేవిడ్ గారు అని చెప్పి దళిత కమ్యూనిటీ సంబంధించి చేసే సార్. పైన అంటే ఒక పార్టీలో ఒక కమ్యూనిటీ ఉండదు సార్, టీడీపీ అంటే కమ్మూరుదని, జగన్ పార్టీ అంటే రెడ్డిదని, పవన్ కళ్యాణ్ గారి పార్టీ అంటే కాపులదని మాత్రం చాలా చాలా విశ్వ ప్రయత్నం చేస్తుంది సార్ ఆయన. ఈ మధ్యాహ్నం ఒక ముఖ్య మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈ సబ్జెక్ట్ అందరూ వింటున్నారు, ఎవరికి అర్థం అవుతుందో, నేను బ్యాడ్ చేస్తున్నా ఇంతకుముందు చెప్తున్నాను నేను, నా ఇంటెన్షన్ అదే, పవన్ కళ్యాణ్ గారిని బ్యాచ్ చేయడం నా ఇంటెన్షన్, నాకు వేరే ఇంటెన్షన్ లేదు, క్లియర్ గా చెప్తున్నారు సార్ ఆయన. ఇప్పుడు ఏమన్నారండి, నేను ఎంత పద్ధతిగా మారుతుంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఎదవరు అన్నారు సార్. ఎవరు పడతారు సార్ ఎవరంటే? అందరూ కాదమ్మా, కొందరు. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మీరే ఉన్నారు సార్, ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మీరేమన్నారండి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఎదవలు అంటే, ఈయన యూట్యూబ్ లో కూర్చోండి సార్, పవన్ కళ్యాణ్ గారు వచ్చా ఎవరు సార్ మాట్లాడి ఆడు ఈడు ఎవరు పడతారు సార్? మా ఇంట్లో మన నుండి మేము పడతాం సార్, పవన్ కళ్యాణ్ గారు మా అన్నయ్య, నా తండ్రి, ఎలా కోరు నా తండ్రి కంటే గౌరవిస్తానో పవన్ కళ్యాణ్ అదే గౌరవిస్తుంది. ఇదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఇదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. 3 సంవత్సరాల కాలంలో చేసిన సేవా కార్యక్రమాలు ఇండియన్ హిస్టరీలో ఎవరు చేయలేదు సార్. అన్ని సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో, మరీ ముఖ్యంగా యుఎస్ లో జరుగుతున్నాయండి, దుబాయ్ లో జరుగుతున్నాయండి. దుబాయ్ కువైట్ సేవా సంస్థ తరఫున కొన్ని లక్షలు అందరికీ ఏదైనా ఎవరైనా ఒంట్లో పోకపోయినా ఏది పోకపోయినా సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. అవి కనపడండి గత మహేష్ గారికి. అవును, సుధాకర్ నాయుడు అక్కడ నిలబడుకొని మా కాపులు పవర్ చూపిస్తాం అంటాడు బయట లో. నిన్న ఆయన తెలుసు, అవి కూడా తెలుసు. హలో, మీ సేవా కార్యక్రమాలు ఏంటో బాగా తెలుసు, తాడేపల్లి కూడా నుంచి కదా పార్టీలో సభ్యత్వ నంబర్ ఎంత? నువ్వు ఇలా మాట్లాడితే ఇష్యూ పెద్దది అవుతుంది, మరి ఇలా మాట్లాడితే ఇష్యూ పెద్దది అవుతుంది. కొట్టండి అంటే దెబ్బ పడితే ఈ రకంగా దీన్ని వాడుకుందని చూస్తారు సార్ ఆయన.
సార్ జబర్దస్త్ రంగం వాడుకున్నాం చూస్తున్నారండి, పవన్ కళ్యాణ్ డ్యామేజ్ చేయాలని చూస్తున్నారండి. ఈ రోజు నా మీద దాడి జరగబోతుంటే తప్పించుకుని వచ్చిన నేను దెబ్బ పడాలని వెయిట్ చేస్తున్నానా? సార్ ఇవాళ రోజున ఆరు ప్రశ్నలు అని చెప్పారండి, పవన్ కళ్యాణ్ గురించి, వాళ్ళ గురించి, వీటి గురించి. మధ్యాహ్నం టీవీ వారు ఒక మాట చెప్పారండి, ఇది క్షుద్ర పూజలు కాదవి, తంత్రం పూజలు కాదవి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. అది వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుందమ్మా, వస్తుంది. మీరు ఇలాగే మాట్లాడుతుంటే వస్తుంది బయటకి, అది కూడా మీరు ఇలాగే మాట్లాడుతుండే అది కూడా వస్తుంది బయటకి. ఇంకా చాలా విషయాలు వస్తాయి బయటకి. ఆయన బ్లాక్ మెయిల్ రాజ్యం చేస్తారు సార్. ఇంకోటి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులను ప్యూర్లీ మీకు ఆధారం ఇస్తున్నారు. మీకు ఈ ఒక ఫేస్బుక్ పోస్ట్ లో ప్రత్యేక హోదా గురించి పోరాడుతుంది చలసాని శ్రీనివాస్ యాదవ్. చలసాని శ్రీనివాస్ గారు, నెక్స్ట్ శివాజీ గారు, జగన్ గారిని పెట్టారండి. పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటం కలపలేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోరాటం చేశాడు? వైజాగ్ ఎప్పుడు వచ్చాడు? వైజాగ్ ఎప్పుడు వచ్చాడు పిలుపునిచ్చి? నేనున్నా వైజాగ్ లో, పవన్ కళ్యాణ్ రాలా? ఇక్కడ హాయిగా ఉన్నాడు హైదరాబాద్ లో మెనిక్యూర్ పిడిక్యూర్ చేసుకుంటూ. అయ్యా మాకు తెలుసు, మాకు తెలుసు మీ పవన్ కళ్యాణ్ ఎంత పిరుకోడో మాకు తెలుసు. తిట్టుకో తిట్టుకో, ఎవడంటున్నాడో తిట్టుకో. ఇలాగే తిడుతూ ఉండండి, మీరు ఇలాగే తిడుతూ ఉండండి, నా మీద దాడి చేస్తూ ఉండండి. పల్లెత్తి మాట మిమ్మల్ని అన్న, ఇప్పుడు ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని తిట్టించుకోవాలని చెప్పి మీరు మమ్మల్ని నచ్చుకోకుండా మీరు సార్. ఇంకొక లాజిక్ కోసం పెడుతుంది సార్ మిమ్మల్ని. సార్ వైజాగ్ అన్నారు, వైజాగ్ అన్నారు, వైజాగ్ అన్నారు సార్. వైజాగ్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారండి? అది ఒక యువత తీసుకున్న ఆ ధర్నాకి పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలిపారండి. మద్దతు అంటే ఏంటి? జనసేన శ్రేయం ఎలా అని చెప్పి చెప్పారండి. నేను ఆ తాడే రూమ్ చేస్తుంటే మా బృందాలు మొత్తం అరెస్ట్ చేశారండి. పోలీసు దగ్గర అంటే ఏ ఊరు నుంచి ఆ ఊరు రాకుండా అరెస్ట్ చేశారండి. ఏమన్నా ఎక్కడ గారు కళ్యాణ్ గారు ప్రతి ఒక్కటి మనకి ఈ కుత్తు కుళ్ళు కొంతరం రాజకీయాలు లేకుండా డైరెక్ట్ గా తిట్లు పరం రాకుండా ఎవరైనా చూస్తుంటే ఈయన వ్యక్తిగత విమర్శలండి. ఆడు ఈడు అంటాడండి కదా రజనీకాంత్ గారు మాట చెప్తే రజనీకాంత్ గారు కిందకి వచ్చి మా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు తిరిగి పని అంటారండి. సార్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ హలో రైట్ రైట్ కన్క్లూడ్ చేయండి. మీరు ఎక్కువ చాలా మంది కాల్ చేస్తున్నారు సార్. ఆయన ఎజెండా ఒకటే సార్. నేను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన పాజిటివ్ గా మాట్లాడారో ఆయన గురించి మాట్లాడదని నేను చెప్పండి సార్. ఆయన కన్నా పది రెట్లు ఎక్కువ పోరాడిన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా గురించి అది కనపడలేదు సార్. ఆయనకి సార్ 2014 తర్వాత ఎలక్షన్ తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తామని చెప్పిన ఏకైక పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ లేదు నాన్న, జనసేన పార్టీ లేదు, ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. టీడీపీ విమర్శన చేశారండి, టీడీపీని మినీ బీజేపీ విమర్శన చేశారు ఆయన. అంతకన్నా పెద్ద విమర్శ కూడా ఉన్నది సార్ ఆయన. టీడీపీ ఎప్పుడైనా తప్పు చేస్తే తప్పని విమర్శిస్తున్నారండి సార్. ఇంకొక మాట చెప్తున్నా సార్, రైట్ కన్క్లూడ్ చేయండి. పవన్ సార్ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూర్ నియోజకవర్గంలో, సారీ సార్, దెందూరు నియోజకవర్గంలో చింతరం ప్రభాకర్ గారు కళ్యాణ్ గారిని విమర్శించారండి. అన్ని ధర్నాలు జరిగినాయని ఒక రోజు టైపింగ్ సార్. కేసీఆర్ నాని గారు విమర్శించారండి ఒక రోజు టైపింగ్ సార్. రోజా గారు విమర్శించారండి ఒక రోజు టైపింగ్ సార్. అన్ని ఏ రోజు తర్వాత ఒక రోజు అయిపోతుంది సార్. ఈయన కేవలం పని కట్టుకుని మరి ఫేస్బుక్ లో ట్విట్టర్ లో యువతను రెచ్చగొడత మీరు నన్ను ఏం చేస్తారు చేయండి. మీరు ఒకసారి చూడండి సార్. థ్యాంక్ యూ అండి.